సైలస్ ఫౌలర్ ఫాక్స్ ఆంధ్రప్రదేశ్ లో 51 సంవత్సరాలకు పైగా పనిచేసిన అత్యంత అసాధారణమైన ఆసక్తికరమైన మిషనరీలలో ఒకరు. అతనికి ది వైట్ ఫాక్స్ ఆఫ్ ఆంధ్ర అని పేరు పెట్టారు. ది బ్లాక్ ఫాక్స్ గా పిలువబడిన ఎస్కే అగ్రిప్ప స్థానిక సువార్తికుడు అతని జతపనివాడుగా దాదాపు 50 సంవత్సరాలుగా పనిచేశాడు. అగ్రిప్ప మరియు సైలస్ ఇద్దరికీ అనేక విషయాలు ఉమ్మడిగా ఉన్నాయి, మరియు దేవుడు ఈ ఇద్దరిని బహుగా వాడుకున్నాడు. వారు కలిసి ఒక తరానికి సేవ చేశారు. 1973లో 80 సంవత్సరాల వయసులో సైలస్ ఫాక్స్ కు టొరంటో బైబిల్ కళాశాల నుండి ఆలమ్నస్ ఆఫ్ ది ఇయర్ గౌరవం లభించింది. అక్కడ అతను 1916లో పట్టభద్రుడయ్యాడు. ఆయన పిల్లల మనస్తత్వం కలిగినవాడు. ప్రారంభ జీవితం మరియు విద్య. సైలస్ ఫాక్స్ డిసెంబర్ 22, 1893న కెనడాలోని అల్బెర్టాలోని జోసెఫ్స్బర్గ్ లో జన్మించారు. అటార్నీ కాలేబ్ మరియు బెస్సీ ఫాక్స్ లకు జన్మించిన 3 పిల్లలలో అతను చిన్నవాడు. సైలస్ పుట్టిన 3 వారాల తర్వాత కాలేబ్ చనిపోయాడు. సైలస్ తోబుట్టువులు పాల్ మరియు ఫ్లోరెన్స్, బెస్సీ పోస్ట్ మాస్టర్ మరియు స్టోర్ కీపర్ అయిన మిస్టర్ రాబర్ట్స్ ను మళ్లీ వివాహం చేసుకుంది. సైలస్ మారుతండ్రి దుర్భాషలాడే, తాగుబోతు మరియు కుటుంబానికి చాలా బాధ కలిగించేవాడుగా ఉండేవాడు. సైలస్ చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు అతని తల్లి తన మారుతండ్రిని విడిచిపెట్టి పిల్లలను తనతో తీసుకెళ్లింది. ఎలాంటి క్రైస్తవ ప్రభావితం లేకుండా తన తల్లితోనే పెరిగాడు. కుటుంబ పేదరికం కారణంగా సైలస్ బాప్టిస్ట్ బోధకుడైన తన మామతో కలిసి జీవించడానికి వెళ్లాడు. 4.5 వయసులో చదువు ప్రారంభించి 11.5 వరకు కొనసాగించాడు. అతను తన చదువులో రాణించాలనే గొప్ప కోరికను కలిగి ఉండేవాడు మరియు తన తరగతిలో ఎల్లప్పుడూ మొదటి స్థానంలో నిలిచేవాడు. ఎప్పటికప్పుడు అతని మామయ్య దేవుని వాక్యాన్ని సైలస్ వద్దకు తెచ్చేవాడు. అందుకు కృతజ్ఞతలు. సైలస్ జీవితం మొదట్నుంచి కష్టతరమైన పోరాటంగా ఉండేది. అతను 12 వయసులో కుటుంబంతో తిరిగి చేరడానికి టొరంటోకు వెళ్లాడు. దైనందిన అవసరాలు తీర్చుకోవడానికి 12 ఉద్యోగాల కోసం వెతకసాగాడు. దేశంలో బాల కార్మికులను నిషేధించినప్పటికీ ఉద్యోగం కోసం తన వయస్సును దాచిపెట్టాడు. సైలస్ 1905లో హిగిల్ పియానో కర్మాగారంలో రివెటర్గా పనిచేయడం ప్రారంభించాడు. అతను ఇతర కంపెనీలలో పనిచేసే అబ్బాయిగా మరియు స్టోర్ క్లర్క్ గా ఉద్యోగాలు వెతుక్కుంటూ వేటసాగించాడు. పరివర్తన మరియు సేవా పిలుపు. టొరంటోలోని తన పొరుగు ప్రాంతంలో అతను ఎమ్మా అనే అమ్మాయిని కలుసుకున్నాడు. మొదటిసారి ఆమెను చూడగానే ఆమె మీద ఒక మంచి అభిప్రాయం కలిగింది. ఆమె ప్రభావంతో అతను బాప్టిస్ట్ చర్చికి వెళ్లడం ప్రారంభించాడు. తగిన సమయంలో అతను దేవునియందు విశ్వాసం ఉంచి బాప్తిస్మము పొందాడు. కానీ అతను నిజంగా ప్రభువు కోసం జీవించలేదు. మద్యాన్ని సేవించే ఒక మధ్యవయస్కుడు ఒక సందర్భంలో అతనితో ఇలాగు సాక్ష్యం చెప్పాడు. సైలస్, నేనిచ్చే సలహాను నువ్వు తీసుకో అని అన్నాడు. క్రీస్తును నీ సొంత రక్షకునిగా అంగీకరించు, ఎందుకంటే మద్యానికి బానిసనైన నా జీవితంలా అంతం చేసుకోవు అని అన్నాడు. ఈ మాటలను దృష్టిలో ఉంచుకుని సైలస్ చివరకు మోకాళ్లపై పడి ప్రభువైన యేసుక్రీస్తుకు మొరపెట్టాడు మరియు అతనిని తన నిజమైన ప్రభువుగా మరియు రక్షకునిగా అంగీకరించాడు. ఆ సమయంలో 7 కెనడియన్ బాప్టిస్ట్ మిషనరీలు సండే స్కూల్ పిల్లలకు మిషన్ ఫీల్డ్లలోని అవసరాలను ప్రస్తావించారు. మిషనరీ సేవ కోసం తమ జీవితాలను అంకితం చేయమని పిల్లలకు పిలుపు ఇవ్వబడింది మరియు వారి పేర్లను ఒక పుస్తకంలో సంతకం చేయమని వారిని ఆహ్వానించారు. చాలా మంది పిల్లలు వారి పేర్లను వ్రాశారు మరియు వారితో పాటు ఎమ్మా గ్రో మరియు సైలస్ ఫాక్స్ కూడా ఒకరి తర్వాత ఒకరు నమోదు చేసుకున్నారు. అతను వెస్ట్ టొరంటో బాప్టిస్ట్ చర్చికి హాజరవుతున్నప్పుడు ఆండ్రూ ఇమ్రీ ఒక మంచి హృదయం కలిగిన మరియు ఉజ్జ్వం కలిగిన అక్కడి సంఘ సేవకుడు. ఈ వ్యక్తి ఆత్మ సంపాదకులుగా ఉండడానికి అనేక తరగతులు క్రమం తప్పకుండా నిర్వహించి ప్రేక్షకులను సవాలు చేసేవాడు. ఒక బుధవారం రాత్రి సవాలు సైలస్ వంతుకు వచ్చింది. దేవుడే వేలు చూపిస్తూ నేరుగా అతని వైపు చూపుతున్నట్లుగా ఉంది. సైలస్ ఫాక్స్, నువ్వే అంటూ ఈ సేవలో నువ్వు కొనసాగాలని నేను కోరుకుంటున్నాను అని అంటున్నట్టుగా ఉంది. అతను చాలా భారంతో ఆ స్థలాన్ని వదిలిపెట్టాడు. తరువాత ఇతరులకు సువార్తను పంచుకోవడం ప్రారంభించాడు.
మరుసటి రోజు అతను మిస్టర్ మార్క్స్తో సువార్తను పంచుకున్నాడు మాత్రమే కాక క్రీస్తు కోసం అతనిని రక్షించాడు. ఆ రోజు నుండి అతను క్రీస్తు కోసం ఆత్మలను రక్షించడం ప్రారంభించాడు మరియు అది అర్ధ శతాబ్దానికి పైగా కొనసాగింది. అతను బైబిలు అధ్యయనం చేయాలనే గొప్ప కోరికను కూడా పెంచుకున్నాడు. అందుకే అతను టొరంటో బాప్టిస్ట్ బైబిల్ కాలేజీలో చేరాడు మరియు తన ఉద్యోగంతో పాటు చదువుకున్నాడు. అలాగే ఎమ్మా కూడా బైబిల్ కాలేజీలో చేరింది. అతను ఏప్రిల్ 28, 1916 తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. భారతదేశానికి మిషనరీ చదువు కొనసాగిస్తున్నప్పుడు ఒకరోజు వృద్ధ ఆంగ్లేయుడు సిలోని అయిన డేవిడ్సన్ మరియు ఇండియా జనరల్ మిషన్ వారు కళాశాలకు వచ్చి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అతను భారతదేశం గురించి మరియు భారతదేశంలోని వివిధ గ్రామాలలో సేవకుల అవసరం గురించి మాట్లాడాడు. డేవిడ్సన్తో వ్యక్తిగత సంభాషణ తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీలోని మడకసిర అనే ప్రదేశంలో అతను భారతదేశానికి వెళ్లాలని ప్రభువు కోరుకుంటున్నాడని సైలస్ ను ఒప్పించాడు. అతను నవంబర్ 23, 1916 ఎమ్మాను వివాహం చేసుకున్నాడు. 2 రోజుల తర్వాత నూతన వధూవరును టొరంటో నుండి వాంకోవర్కు బయలుదేరారు మరియు అక్కడి నుండి వారు భారతదేశానికి ప్రయాణించారు. అక్కడ వారు 1917లో చేరుకున్నారు. వారి మొదటి టర్మ్ కోసం వారు పశ్చిమ మద్రాసులోని మడకసిర పట్టణంలో ఉన్నారు. తెలుగు భాష నేర్చుకోవడానికే ఎక్కువ సమయం వెచ్చించారు. ఫాక్స్ మడకసిర చుట్టుపక్కల దాదాపు 300 గ్రామాలను కూడా సందర్శించి గ్రామ కూడళ్లలో ప్రజలకు సువార్త ప్రకటించాడు. 1921లో ఫాక్స్ కళ్యాణదుర్గ్ సత్యదూత అనే చిన్న వార్తాపత్రికను ప్రారంభించాడు. దీనిని కళ్యాణదుర్గ్ మెసేజ్ ఆఫ్ ట్రూత్ అని పిలువబడేది. ఇది ప్రతి నెల తెలుగు భాషలో ముద్రించబడి మరియు క్రైస్తవ సాహిత్యం యొక్క అవసరాన్ని తీర్చింది. ఇందులో ఉపన్యాసం, ఉపమానాలు, క్రైస్తవ్యం గురించి ప్రశ్నలు మరియు సమాధానాలు మరియు సభల సమాచారం కలిగి ఉండేది. ఫాక్స్ ఈ కాగితాన్ని సవరించడానికి సంవత్సరాల పాటు కొనసాగింది. ఇది చివరికి క్రైస్తవ నిరీక్షణ లేదా క్రిస్టియన్ హోప్ గా పేరు మార్చబడింది. 1924లో సైలస్ మొదటి పదవీకాలం ముగిసినప్పుడు వారు కెనడాకు తిరిగి వెళ్లారు. భారతదేశానికి రాకముందు తన 2వ టర్మ్లో 1925లో అతను మిషనరీ సొసైటీకి రాజీనామా చేసి స్వతంత్ర మిషనరీగా పనిచేశాడు. అతను తన తాత్కాలిక అవసరాలన్నిటికీ ప్రభువుపై ఆధారపడి ఉండేవాడు. ఓడ ప్రమాదం గురించి అపో కార్యములు 27 అధ్యాయం నుండి మాట్లాడుతున్నప్పుడు ఒక సందర్భంలో అతను నవ్వుతూ ఇలా అన్నాడు, ఇక్కడ మనం పలకలను గూర్చిన ఆత్మీయ లేఖనాలను చూస్తున్నాము. ఈ 44వ వచనంలో కొందరు పలకల ద్వారా తప్పించుకుని బయటపడ్డారు అని చెప్పాడు. ఇదే పలక మునిగిపోతున్న మిషనరీని తేలుతూ ఉంచుతుంది అని చెప్పాడు. అతని కుటుంబం పరిచర్యలో అతని భార్య ఎమ్మా అతనికి గొప్ప ప్రోత్సాహకరంగా ఉండేది. తెర వెనుక ఎమ్మా అనేక కార్యకలాపాలను పర్యవేక్షించేది. 1, పత్రిక, సాహిత్యం మరియు ఉత్తర ప్రత్యుత్తరాల ప్రసరణలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించేది. కుటుంబ నావను సునాయాసంగా నడిపించేది. అతను తరచూ ఎమ్మాను ఈ విధంగా ప్రస్తావించేవాడు, ఆమె మిషనరీ భార్య. కేవలం మిషనరీ భార్య మాత్రమే కాదు, చాలా ముఖ్యమైన వ్యత్యాసం ఉంది దీనిలో అని అనేవాడు. ప్రభువు వారికి 6 పిల్లలను ఇచ్చాడు. 2 కుమార్తెలు, 4 కుమారులను అనుగ్రహించాడు. ఎమ్మా కొన్నిసార్లు కొద్దిపాటి వనరులతోనే కుటుంబాన్ని నడిపించేది. కొన్నిసార్లు ఆర్థిక లోటు ఉన్నప్పటికీ లోటు లేకుండా ఉండేవారు. ఆహారం పూర్తిగా నిల్వ ఉండేది కాదు, ఎప్పుడూ ఖాళీగా కూడా ఉండేది కాదు. సైలస్ ఇంటి సభ్యులు ఈ మాట చెబుతూ ముగించేవారు, సింహపు పిల్లలు ఏమి చేయకయే ఆకలితో బాధపడతాయి, కాని నక్క పిల్లలకు అలాంటిదేమీ లేదు అని చెప్పి ఆ వచనాన్ని ముగించేవారు. సైలస్ ఫాక్స్ గొప్ప బోధకుడు. పాత నిబంధనల ప్రవక్తల మాదిరిగానే తాను బోధిస్తూ 2 శ్రమలు ఉన్నాయని సైలస్ చెప్పేవాడు. 1, వినేవారి కోసం, మీరు వినకపోతే మీకు శ్రమ. మరొకటి తన కోసం, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. అతను తన జీవితమంతా సువార్తను ప్రకటించాడు. అతను ఎక్కువ సమయం తెలుగు ప్రజల మధ్య గడిపినప్పటికీ ఏ డినామినేషన్ సంబంధం లేకుండా ఆయన పరిచర్య భారతదేశం అంతటా వ్యాపించింది.
కొన్నిసార్లు అతను సమయాన్ని ఆదా చేయడానికి గాలిలో ప్రయాణించాడు మరియు ఫ్లయింగ్ ఫాక్స్ అనే మారుపేరును సంపాదించాడు. సైలస్ ఎప్పుడు కూడా సమావేశాలకు అణగకూడదని సూచించాడు మరియు అరుదుగా ఆహ్వానాన్ని తిరస్కరించాడు. అతనికి ఇష్టమైన ప్రసంగించే ప్రదేశం వ్యాపారం జరిగే స్థలం, రోడ్డు పక్కన మరియు నీడ ఉన్న చెట్ల క్రింద. అతను సువార్తను సరళంగా మరియు హాస్యభరితంగా చెప్పేవాడు. ప్రేక్షకులను ఎలా నవ్వించాలో మరియు అదే సమయంలో వారు తమ పాపాలకు పాల్పడినప్పుడు ఎలాగో ఏడుస్తారో అతనికి బాగా తెలుసు. కింది సంఘటనలు అతని సందేశాల శక్తిని వివరిస్తాయి. ఇది కేరళలో జరిగింది. ఈ సందర్భంగా అతని అనువాదకుడు కల్లిస్సేరికి చెందిన మమ్మన్ కురియన్. సైలస్ యెషయా 6వ అధ్యాయం నుండి ప్రజలను సవాలు చేస్తున్నాడు, సువార్త కోసం ఎవరు వెళ్తారు అని. అతను కొనసాగించకముందే అతని అనువాదకుడు నేను వెళ్తాను అని దాన్ని స్వీకరించాడు, ఎందుకంటే దేవుడు అతనితో చాలా రోజులుగా మాట్లాడుతున్నాడు. కాని అతను ఆ పిలుపును తిరస్కరించాడు. అతను చక్కెర కర్మాగారంలో మంచి ఉద్యోగంలో ఉన్నాడు, కాని అతను మరోసారి దేవుని పిలుపును విన్నాడు. కనుక నేను ఇప్పుడు దేవుని పిలుపుకు లొంగిపోతున్నాను, నేను వెళ్తాను అని అన్నాడు. ప్రతిజ్ఞ చేసి దానిని నిర్వర్తిస్తానని తెలిపాడు. దేవుడు బ్రదర్ మమ్మన్ కురియన్ ను తన జీవితంలోని బహు విశేషంగా వాడుకున్నాడు. భారతదేశంలో ప్రసంగించిన అత్యంత మరపురాని ఉపన్యాసం సైలాస్ సెప్టెంబర్ 1935లో బొంబాయిలో ప్రసంగించాడు. నగరంలో కొత్త పనిని ప్రారంభించిన హ్యాండ్లీ బర్డ్ ఆహ్వానంపై అతను ముంబైకి వచ్చాడు. ప్రత్యేక సాయంత్రం ఉపన్యాసం కోసం సైలాస్ యూదా పత్రిక నుండి 23వ వచనాన్ని ఎంచుకున్నాడు మరియు ఇతరులను చూసి భయంతో రక్షించండి రక్షించండి, వారిని అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందిని రక్షించండి అని ఆవేశపూరితమైన సందేశాన్ని ప్రకటిస్తున్నాడు. చమత్కారంగా సైలాస్ గట్టి గట్టిగా అగ్ని అగ్ని అని అరిచాడు. కొద్దిసేపటికే భవనాన్ని అగ్నిమాపక యంత్రాలు చుట్టుముట్టాయి మరియు అగ్నిమాపక శాఖలోని వ్యక్తులు భవనంలో వెతకడం ప్రారంభించారు. వారు ఎవరినీ కనుగొనలేకపోయారు మరియు అగ్ని లేదని నిర్ధారించారు. సైలాస్ అరుపుతో అక్కడివారు అప్రమత్తమయ్యారు, అగ్నిమాపక శాఖను పిలిచారు. మరుసటి రోజు ఉదయం ఆంగ్ల దినపత్రికలు ఫైరీ అమెరికన్ ఎవాంజలిస్ట్ బొంబాయి ఫైర్ డిపార్ట్మెంట్ ను పిలిచాడు అనే శీర్షికతో వార్తలను ప్రచురించారు. సైలాస్ ఇలా అన్నాడు, నింద లేదా గొప్పతనం వేరొక దేశం పొందింది, ఎందుకంటే సైలాస్ ఫాక్స్ అమెరికన్ కాదు, నేను కెనడియన్ అని వ్యాఖ్యానించాడు. సైలాస్ చివరి రోజులు 1917 నుండి భారతదేశంలో తన సుదీర్ఘ ప్రయాణంలో అతను కళ్యాణదుర్గం, మడకసిర, హిందూపూర్, కుప్పం, ఊటీ, అనంతపురం మరియు బెంగుళూరులో వివిధ ప్రాంతాలలో బస చేశారు. సైలాస్ మరియు ఎమ్మా ఫాక్స్ 1961లో భారతదేశాన్ని విడిచిపెట్టి కెనడాలో స్థిరపడ్డారు. అయితే ఫాక్స్ 1968లో తన చివరిసారిగా భారతదేశాన్ని సందర్శించాడు మరియు విస్తృతంగా బోధించాడు. 1971లో శ్రీమతి ఎమ్మా ఫాక్స్ గుండెపోటుకు గురైంది మరియు ఆమె దేవుని పిలుపు అందుకునేంత వరకు కోమాలో ఉంది. సువార్త పరిచర్యలో పదవీ విరమణ లేదని సైలాస్ ఫాక్స్ చెప్పేవారు. తన పరిమిత ఆరోగ్యంతో అతను 1975లో వీల్చైర్లో కూర్చుని ప్రకటించడం కొనసాగించాడు. ఇన్నాళ్లు వారి పెద్ద కూతురు రూత్ వారిని బాగా చూసుకునేది. ఎమ్మా ఫాక్స్ ను 1981లో దేవుడు తన ఇంటికి పిలిచాడు. అయితే సైలాస్ ఫాక్స్ ఆ తర్వాతి సంవత్సరం మే 1982లో దేవుని ఇంటికి పిలవబడ్డారు.